సంఘమో ఎంతసేపు డిఫెన్స్, నేను వ్యతిరేకించలే, నేను వ్యతిరేకించలే, నేను వ్యతిరేకించలే. దాంట్లో సబ్జెక్ట్ ఏమన్నా వచ్చింది అధ్యక్ష? ఇది ఎట్లుందంటే అప్పుడు బాలగంగాధర తిలక్ గారు చెప్పినారు కదా అధ్యక్ష, స్వరాజ్యమే మా జన్మ హక్కు అని, యూటర్నే మా జన్మ హక్కు అన్నట్లుంది అధ్యక్ష. మళ్ళా వన్స్ అగైన్ మొన్నటి వరకు వద్దని ఇప్పుడు బయట ప్రపంచం అంతా కూడా చూసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ వాళ్ళ ధోరణి వాళ్ళ ఐడియాలజీ కరెక్ట్ కాదని కనుక్కున్న తర్వాత అసెంబ్లీ వేదికగా హౌ టు ఎగ్జానరేట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఇన్సైడ్ అని చెప్పి ఎట్లా బయటపడాలి దీని నుంచి అని చెప్పి దాని ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ఏదేదో పేపర్లో రాసిన ఒకటొక్కటి చదువుకుంటా అదే అధ్యక్ష. ఈ విధంగా తీసుకుంటే ఎన్ని పేపర్లు అది ఏం సంబంధం అధ్యక్ష? ఎవరో ఎడిటోరియల్ ఏదో రాసి అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటి అధ్యక్ష అంటే ఎక్కడో సాక్షి పేపర్లో స్పోర్ట్స్ ఈరోజు ఎవరో గెలిచినారంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు అధ్యక్ష. ఎక్కడో ఎవరో కబడ్డీ గెలిచినారు, ఎక్కడో ఎవరో క్రికెట్ గెలిచినారు, ఏమన్నా సంబంధం అధ్యక్ష? ఎక్కడన్నా కానీ మనం అనింటేనో మన పార్టీ ఐడియాలజీ అయితేనో మన మేనిఫెస్టోలో ఉంటేనో అడగల్లా మాట్లాడల్లా. అసలు విషయం మేనిఫెస్టో దాని గురించి రాదు కానీ ఏదేదో ఎక్కడ అనుకూలమైనది ఎక్కడన్నా ఒక స్లిప్ ఇట్లా స్లిప్పులు ఎత్తుకుంటూ పోతే ఇండియాలో ఉండే 14,000 పేపర్లలో 14,000 ఇంటి ఎన్ని ఐటెంలు అయితే ఎన్ని లక్షల ఐటెంలు వస్తాయి అధ్యక్ష? అన్యాయం అధ్యక్ష, దారుణం ఇది. చెప్పండి. నేను ఒక వ్యక్తుల అధ్యక్ష, ఇప్పుడు ఈరోజు అధ్యక్ష కొన్ని కొన్ని పేపర్లు పేపర్ల దిశ వాళ్ళ యొక్క ఐడియాలజీ ప్రమోట్ చేసుకోవడానికి పెట్టుకుంటారు. మేము 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నా మాకు పేపర్ లేదు, టీవీ లేదు. ఈరోజు మీకు సాక్షి ఉంది, సాక్షి టీవీ ఉంది, టిఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉంది, ఒక పేపర్ ఉంది. అదే మాదిరిగా ఈవెన్ శివసేనకి సామ్నా పేపర్ ఉంది. ఈ విధంగా దిశ వాళ్ళు వాళ్ళ పేపర్ పెట్టుకోవడం తప్పు లేదు, కానీ అవకాశవాద రాజకీయం చేయడం తప్పు. మాకు ఆ పేపర్తోనే సంబంధం లేదు, ఆ పేపర్ వేరే, నేను వేరే. ఇలాంటి తప్పుడు సమాచారం చేయడం 2 నాలుకల ధోరణి కాకపోతే, ద్వంద్వ ప్రమాణాలు కాకపోతే ఏమంటారో మీరు చెప్పండి. ఇప్పుడు మంత్రి గారు అంటారని చూపాలి నన్ను గురించి మాట్లాడతారు. నేను ఆ రోజు ఈ రోజు చెప్పాను, మీ మంత్రి వెనకాల ఉండి నన్ను గురించి అంటున్నాడు మేము ఇంగ్లీష్ ని అపోజ్ చేశామని. నేను అపోజ్ చేయలేదు కన్నబాబు గారు. అధ్యక్ష, 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 గౌరవనీయులు, అధ్యక్ష గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీకి పేపర్ లేదు. మీరు సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయ్యండి. పత్రికలు మీడియాలు అధ్యక్ష ఉండాల్సిన వాళ్ళు ఉన్నాయని ఆయనే చెప్పారు కదా అధ్యక్ష. మీరు మీ సబ్జెక్ట్ రండి అధ్యక్ష. మూడు కాదయ్యా, ఎలాగైతే ఆరు అవుతుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అక్కనే ఫర్దర్ మా పార్టీ అధ్యక్ష ఛానల్ లేదని మాట్లాడుతుంది అధ్యక్ష. ఒక నిమిషం సార్ అధ్యక్ష.